మనం ఇవాళ వీడియోలో థర్టీ ఎయిత్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తర్పు నుండి వస్తున్న కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలసిస్ అండ్ అడిషనల్ జీకే వీడియోస్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి కాబట్టి ఈ వీడియోని వరకు చూడడానికి ట్రై చేయండి అండ్ మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గ్రీన్ హైడ్రోజన్ కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్ర అండి చూడండి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ దీన్ని మనం ఎన్జిఈఎల్ అంటాము ఇది గ్రీన్ హైడ్రోజన్ అండ్ డెరివేటివ్స్ అంటే గ్రీన్ అమ్మోనియం గ్రీన్ మిథనాల్ వీటిని మనము డెరివేటివ్స్ అంటాం వీటిని సంవత్సరానికి ఒక మిలియన్ టన్నుల వరకు అభివృద్ధి చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుందండి వచ్చే ఐదేళ్లకు ఈ ఒప్పందం కుదిరింది అండ్ సుమారు ఎనభై వేల కోట్ల పెట్టుబడి పెట్టబోతుంది ఎన్టీపీసీ మహారాష్ట్రలో ఓకేనా అండ్ రీసెంట్గా పట్టికలో రిపబ్లిక్ డే పట్టికకి సంబంధించి నేను ఒక వీడియో చేశాను కేవలం మూడు వందల మందే చూశారు అంటే చాలామంది ఏంటంటే అది వేస్ట్ వీడియో అనుకున్నారో మరి నాకేం తెలియదు బట్ చాలా యూస్ఫుల్ వీడియో అండి అందులో ఒకటి గుర్తుపెట్టుకోండి స్టేట్ వైడ్గా అయితే ఒడిస్సా గుజరాత్ వరుసగా గెలుచుకునే ఫస్ట్ గిఫ్ట్ అండ్ మంత్రిత్వ శాఖలో అయితే సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఫస్ట్ ప్రైజ్ని అయితే గెలుచుకుంది ఆ రెండు మీరు చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి నేను అదే ఆ వీడియోలో చెప్పాను ఖచ్చితంగా మీ ఫ్యూచర్ ఎగ్జామ్స్లో వస్తాయి ఓకేనా అండ్ ఈ చాలామంది రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు రైల్వే ఎగ్జామ్స్ వీటికి గుర్తుపెట్టుకోండి రైల్వే ఎగ్జామ్స్లో ఇరవై ప్రశ్నలు మీకు టోటల్ ఎగ్జామ్లో ఇరవై మార్కులు కేవలం కరెంట్ అఫేర్స్కే ఉంటాయి ఆ దృష్టిలో పెట్టుకొని మీరు దీనికి కొంత టైం స్పెండ్ చేయగలిగితే మీరు కరెంట్ అఫేర్స్ని కూడా బాగా అటెంప్ట్ చేయగలుగుతారు అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సెకండ్ వన్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తొలిసారి నిర్వహించిన శాస్త్రీయ ఘన ప్రకారం భారతదేశంలో ఎన్ని మంచి చిరుతలు ఉన్నాయి ఆన్స్ వచ్చేసి ఏడు వందల పద్దెనిమిది మంచు చిరుతలు ఉన్నాయండి ఓవరాల్ మన ఇండియాలో మన ఇండియాలో ఓకేనా ఓకే గుర్తుపెట్టుకోండి మన ఇండియాలో మొత్తం ఏడు వందల పద్దెనిమిది చిరుతులు ఉన్నట్లుగా వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ టైం నిర్వహించిన శాస్త్రీయ గణన శాస్త్రీయ గణనలో తేలిందని కేంద్ర అటవీ పర్యావరణ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ గారు చెప్పడం జరిగింది న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ మీటింగ్లో ఈ విషయాన్ని ఆయన అనౌన్స్ చేశారు అన్ని మంచి చిరుతులు శ్రేణి అంటే మంచి చిరుతులు ఉండే రాష్ట్రాలు నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ మైసూర్ అండ్ డబ్ల్యూడబ్ల్యూ ఆఫ్ ఇండియా మద్దతుతో నిర్వహించిన ఈ యొక్క వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యొక్క రిపోర్టు ఏం చెప్తుందంటే మన ఇండియాలో మంచు చిరుతలు నివసించేది ఒకటి పాయింట్ ఇరవై లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది అంటే ఓవరాల్గా దేశం మొత్తం మీద ఒకటి పాయింట్ ఇరవై లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ మంచు చిరుతలు నివసిస్తున్నాయి ఒకటా పాయింట్ లడఖ్ జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్లో డెబ్బై శాతానికి పైగా మంచు చిరుతులు ఈ ప్రాంతాల్లో ఉన్నాయి ఓకేనా అంటే అటు డిబిటన్ కావచ్చు నెక్స్ట్ ఇటు ఈశాన్య రాష్ట్రాల్లోనే ఉన్నాయి డెబ్బై శాతానికి పైగా అండ్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు చేసిన ఫోర్ ఇయర్స్ ఈ సర్వేలో ఈ లెక్కలు చెప్పుకోవడం జరిగిందనమాట అండ్ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ప్రాంతాల్లో ఒకటి పాయింట్ ఎనభై లక్షల ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి మంచు చిరితను లెక్కించడం జరిగిందండి ఓకే మంచు చిరుతుల సంఖ్యకి సంబంధించి కేంద్రం తాజాగా రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం మన ఇండియాలో ఏడు వందల ఏడు వందల పద్దెనిమిది మంచి చిరుతులు ఉన్నాయి అందులో ఎక్కువగా చూసుకుంటే లడఖ్లో ఉన్నాయండి లడక్లో నాలుగు వందల నలభై ఏడు చిరుతులు లడఖ్లోనే ఉన్నాయి అదేవిధంగా ఉత్తరాఖండ్లో నూట ఇరవై నాలుగు హిమాచల్ ప్రదేశ్లో యాభై ఒకటి ఉత్తర సారీ అరుణాచల్ ప్రదేశ్లో ముప్పై ఆరు సిక్కింలో ఇరవై ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్లో తొమ్మిది ఉన్నాయంట ఆ ఈస్ట్ ఇక్కడే ఉన్నాయి గుర్తుపెట్టుకోండి మంచు చిరుతులు అంటే ఎక్కువగా ఎక్కడ మంచు కురిసే అవకాశాలు ఉంటాయి అక్కడే ఉంటాయి మళ్ళీ మీరు సౌత్లోని ఇటు సైడ్ ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు తర్వాత మూడు ప్రపంచ అవినీతి సూచి రెండు వేల ఇరవై మూడులో భారతదేశం స్థానం ఎంత అండి కరప్షన్ ఇండెక్స్ కరప్షన్ చేయడంలో కరప్షన్ ఎక్కువగా జరుగుతున్న దేశాల్లో మన ర్యాంక్ ఎంత టూ థౌజండ్ ట్వంటీ త్రీ రిపోర్ట్ ఇది అంటే టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జరిగిన కరప్షన్ లెక్కిస్తూ ఈ రిపోర్ట్ని రిలీజ్ చేశారు ఓకేనా ఆన్సర్ వచ్చేసి తొంభై మూడు అండి మనది అంటే టూ థౌజండ్ ట్వంటీ టూ కంటే రెండు వేల ఇరవై మూడులో ఎనిమిది స్థానాలు దిగువకు పడిపోయిందంట మన ఇండియా ఈ సూచిలో దీన్ని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ రిపోర్టు తయారు చేసింది రెండు వేల ఇరవై మూడు ఏడాదికి కానీ మొత్తం నూట ఎనభై దేశాలకు వీళ్ళు లెక్కించగా అందులో తొంభై మూడో స్థానంలో మన ఇండియా ఉంది రెండు వేల ఇరవై రెండులో భారత్ ర్యాంకు ఎనభై ఐదుగా ఉంది ప్రపంచంలో వివిధ దేశాల్లో ప్రభుత్వ రంగ అవినీతి స్థాయిల ఆధారంగా ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ప్రతి ఏడాది ఇవే ఈ రిపోర్ట్ని తయారు చేస్తుంది తాజాగా ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రిపోర్ట్ని రిలీజ్ చేసింది అవినీతి స్థాయిని బట్టి దేశాలకు సున్నా నుంచి వంద వరకు స్కోర్ ఇస్తారండి ఓకేనా ఆ స్కోర్ బట్టి ర్యాంకింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఇందులో మనకి ముప్పై తొమ్మిది స్కోర్ వచ్చిందండి దాన్ని బట్టి మనకి తొంభై మూడవ స్థానం ఇచ్చారు సింపుల్ అటుదిట్టు తిరగేసి మనం గుర్తుపెట్టుకుంటే చాలు గత ఏడాది చూసుకుంటే నలభై స్కోరుతో ఎనభై ఐదులో ఉండేది ఇప్పుడు మనం తొంభై మూడుకు వచ్చేసామంటే ఆలోచించండి అంటే మన ప పక్క పక్క దేశాలైన పొరుగు దేశాలైన పాకిస్తాన్ శ్రీలంక అత్యంత అవినీతి దేశాలుగా ఉన్నాయంట శ్రీలంక నూట పదిహేను పాకిస్తాన్ నూట ముప్పై మూడు బంగ్లాదేశ్ నూట నలభై తొమ్మిది ర్యాంకులు ఉన్నాయండి చైనా డెబ్బై ఆరో ర్యాంకు ఎగబాకింది మరోవైపు న్యూజిలాండ్ సింగపూర్ మూడు ఐదు ర్యాంకులతో టాప్ ప్లేస్లో ఉన్నాయండి అవినీతి నిర్మూలన చర్యలతో ఆస్ట్రేలియా పద్నాలుగు హాంకాంగ్ పద్నాలుగు జపాన్ పదహారు భూటాన్ ఇరవై ఆరు తైవాన్ ఇరవై ఎనిమిది దక్షిణ కొరియా ముప్పై రెండు కూడా తమ ర్యాంకులు బెటర్గానే చూసుకున్నాయి అండ్ అత్యంత అమానవీయ పాలనల వల్ల ఆఫ్ఘనిస్తాన్ నూట అరవై రెండు ర్యాంకులో ఉందండి మయన్మార్ కూడా శ్రీలంకతో సమానంగా నూట అరవై రెండో ర్యాంక్తో ఉంది అండ్ కిమ్ పాలనలో ఉత్తర కొరియా నూట డెబ్బై రెండో ర్యాంకుతో దారుణమైన సిచ్యువేషన్లో ఉందని మనం గుర్తుపెట్టుకోవాలండి ఓకేనా గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు అనుకోవచ్చు ఏంటి మరి మూడు ఐదు ర్యాంకులే చెప్పారు మరి రెండు ఒకటికి ఏ దేశాలు లేవని లేవండి ఎందుకంటే వాళ్ళకు కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి ఆ స్టాండర్డ్స్ రీచ్ అయిన దేశాలకే ర్యాంకులు ఇస్తారు అలా చూసుకుంటే మూడో ర్యాంకుతో ఎనఫ్ అనమాట అంతకు మించి ఫస్ట్ ప్లేస్లో ఏ దేశం లేదని క్లారిఫికేషన్ ఇచ్చింది నెక్స్ట్ ఫోర్త్ టెలికామ్ నియంత్రణ సంస్థ ట్రాయ్ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అంటే అనిల్ కుమార్ లాహోటి అండి టెలికామ్ నియంత్రణ సంస్థ ట్రాయ్ ట్రాయ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ఇంగ్లీష్లో టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట దీనికి చైర్మన్గా అనిల్ కుమార్ లాహోటి అపాయింట్ అయ్యారు ఈ మేరకు కేంద్ర కేబినెట్ నియమకాల కమిటీ అనౌన్స్ చేసింది ఇంతకుముందు ఆయన భారతీయ రైల్వే బోర్డుకి చీఫ్గా అధిపతిగా ఉండ ఉండేవారు పీడీ వాగేలే పదవకాలం ముగియడంతో గత నాలుగు నెలలుగా ట్రాయ్ చైర్మన్ పదవి ఖాళీగా ఉంది ఆ పదవిలో ఇప్పుడు అనిల్ కుమార్ లాహోటీని అపాయింట్ చేశారు అరవై ఐదేళ్ళ వయసు వచ్చే వరకు లేదా నెక్స్ట్ ఆర్డర్స్ వచ్చే వరకు అనిల్ కుమార్ లాహోటీయే ట్రాయ్కి హెడ్గా ఉంటారు అంటే చైర్మన్గా పనిచేస్తారు తర్వాత ట్రాయ్ అనేది మన ఇండియాలో టెలికామ్ని రెగ్యులేట్ అంటే నియమ నిబంధనలు సూచించి దాన్ని ఆచరించేలా చేసే సంస్థ అనమాట తర్వాత ఐదు ఈశాన్య భారతదేశంలోని మొట్టమొదటి నేచురోపతి ఆసుపత్రికి ఇటీవల ఎక్కడ శంకుస్థాపన చేశారు దిబ్రూగర్ అండి ఆయుష్ మంత్రి అయిన కేంద్ర ఆయుష్ మంత్రి సర్బానంద్ సోనోవాల్ ఈయన ఇంతకుముందు అస్సాంకి ముఖ్యమంత్రిగా ఉండేవారు ఈయన ఇప్పుడు ప్రజెంట్ అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వశర్మ కలిసి ఈశాన్య ప్రాంతంలో మొట్టమొదటి యోగా అండ్ నేచురోపతి ఆసుపత్రికి వాళ్ళిద్దరు కూడా శంకుస్థాపన చేశారు ఈ వంద పడకల ఆసుపత్రికి అస్సాంలోని దిబ్రూగర్లో పునాది వేశారు దాదాపు వంద కోట్ల రూపాయలు పెట్టుబడితో దాదాపు పదిహేను ఎకరాల స్థలంలో ఈ హాస్పిటల్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు నెక్స్ట్ ఆరు ఏ దేశ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్కు పది ఏళ్ళ జైలు శిక్ష విధించబడింది ఇప్పటికే ఆయన జైల్లో ఉన్నారు ఇంకా ఇంకొక పది పది సంవత్సరాల జైలు శిక్ష అయితే విధించడం జరిగింది పాకిస్తాన్ అండి పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్కు పదేళ్ళు జైలు శిక్ష పడింది అండ్ ఆయన సన్నిహితుడు అప్పటి విదేశాంగ మంత్రి షా మహమ్మద్ కురేషికి కూడా శిక్ష పడిందంట అధికారిక రహస్య పత్రాలని దుర్వినియోగంగా వాడుకున్నారు అనే కేసులో వీళ్ళకి శిక్ష అయితే పడింది యాక్చువల్గా తుసాఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్కు ట్రయల్ కోర్టు ఇప్పటికే శిక్ష చేసింది ఇస్లామాబాద్ హైకోర్టు ఇటీవల నిలిపివేసిందని అయితే ఆ వెంటనే సైఫర్ అనే కేసులో అరెస్ట్ అయ్యారనమాట సైఫర్ అంటే పర్టికులర్గా రహస్య పత్రాలు అంటే ఆ పత్రాలని అధికారికంగా కాకుండా వాళ్ళ అవసరాలకి వాడుకున్నారనమాట అలా వాడుకోవడం ద్వారా వాళ్ళకి జైలు శిక్ష అయితే విధించడం జరిగింది ఓకే అది గుర్తుపెట్టుకోండి చాలా అంతగా ఎక్కువ మనకు అవసరం లేదు అన్నండి తర్వాత సెవెంత్ అని కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం ప్రభుత్వ మహిళా ఉద్యోగులు మహిళా పింఛన్దారులు తమ మరణ అనంతరం కుటుంబ పింఛన్ను భర్తకు కాకుండా ఎవరికి చెందేటట్లు నామినేట్ చేయవచ్చు చాలా సింపుల్ అది చాలా మంచి నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం ఆన్సర్ వచ్చేసి పిల్లలకండి కొడుకు లేదా కుమార్తెకి భర్తకి కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉమెన్స్ వాళ్ళ భర్తకు కాకుండా ఇప్పటివరకు భర్త ఆప్షన్ అనమాట సో అలా ఆ భర్త ఆప్షన్ ఉండడం వల్ల ఏమయ్యేది అంటే ఇన్ కేసు వాళ్ళు ఎప్పుడైనా డివోర్స్ తీసుకుంటే వాళ్ళకి కొన్ని ఇష్యూస్ వచ్చేవన్నమాట దానివల్ల పింఛన్ అనేది తర్వాత రోజుల్లో ఇబ్బంది అయ్యేది ఎక్కడుండే వాళ్ళ పిల్లలకి ఎక్సెట్రా ఇలాంటి ఉండకూడదని ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళ పిల్లలకి ఆ పింఛన్ చెందేటట్లు మార్చుకోవచ్చు అని లేటెస్ట్ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది లేటెస్ట్గా చేంజ్ చేసిన కొన్ని చట్టాల ప్రకారం ఈ డెసిషన్ తీసుకోబడిందని చెప్పారు తర్వాత ఎనిమిది రాజ్యసభకు నామినేట్ అయిన చండీగఢ్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు ఎవరు చాలా ఇంపార్టెంట్ అండి ఇది గుర్తుపెట్టుకోండి ఆన్సర్ వచ్చేసి సత్నాం సింగ్ సంధు పంజాబ్కు చెందిన విద్యావేత్త అండ్ చండీగఢ్ యూనివర్సిటీని స్థాపించిన వ్యక్తి అయిన సత్నాం సింగ్ సంధు రాజ్యసభకు నామినేట్ అయ్యారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ద్రౌ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆయన్ని నామినేట్ చేసినట్లుగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది ఓకే పంజాబ్కు చెందిన ఓ మధ్యతరగతి రైతు కుటుంబంలో సత్నం సింగ్ జన్మించాడు ఆయన చిన్నప్పుడు తన ఫేస్ చేసిన ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇష్యూస్ తర్వాత ఎవరికీ ఉండకూడదనే ఉద్దేశంతో ఆయన బాగా కష్టపడి రెండు వేల ఒకటిలో మొహోలీ ప్రాంతంలో చండీగఢ్ గ్రూప్ ఆఫ్ కాలేజీలను ఏర్పాటు చేశాడు ఆ తర్వాత రెండు వేల పన్నెండులో చండీగఢ్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి కానీ యూఎస్ వరల్డ్ రికార్డ్స్లో ఈ యూనివర్సిటీ చోటు దక్కించుకుంది ఆసియాలోనే అత్యుత్తమ ప్రైవేట్ వర్సిటీగా తొలి స్థానం నిలిచింది ప్రస్తుతం ఈ వర్సిటీకి ఆయనే ఛాన్సలర్గా పనిచేస్తున్నారండి ఎగు సభ దేని అంటారు తర్వాత తొమ్మిది ఇటీవలే ఏక్ సుమందార్ మేరే అందర్ అనే పుస్తకం ప్రచురించబడింది ఇది ఎవరిచే వ్రాయబడింది అంటే సంజీవ్ జోషి అండి బ్రహ్మోస్ ఎరోస్పేస్ డిప్యూటీ సీఈఓ అయిన సంజీవ్ జోషి రచించిన ఏక్ సమందార్ మేరే అందర్ అనే పుస్తకాన్ని జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ అండ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ కలిసి విడుదల చేశారు ఆ పుస్తకాన్ని ఈ పుస్తకం గత కొన్నేళ్లుగా జోషి రాసిన డెబ్బై ఐదు కవితల సంకలనం ఇందులో ఓన్లీ పోయిట్స్ అనమాట పోయిట్రీ కవితలు మాత్రమే ఉంటాయి ఓకేనా కవితలు మాత్రమే ఉంటాయి అనమాట అందులో గుర్తుపెట్టుకుని నెక్స్ట్ పది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కోసం భారత ప్రభుత్వం దేనిని నామినేట్ చేసింది ఫ్రెండ్స్ చూడండి నేను దీని మీద ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేశాను అది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్లో నేను రీసెంట్గా ఒక షార్ట్ వీడియో చేశాను అనమాట రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు యునెస్కో జాబితాలో మరాఠీ కోటలని సో ఇక్కడ మీరు చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరానికి యునెస్కో వారసత్వ కట్టడాలకు సంబంధించి భారత ప్రభుత్వము మరాఠీ మిలిటరీ ల్యాండ్స్కేప్స్ సో ఆ వీడియో ఇంకా మన ఛానల్లో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి మీ వాల్యుబుల్ కామెంట్స్ ద్వారా నాకు తెలపండి అలాంటి వీడియోస్ ఇంకా ఫ్యూచర్లో చేయాలా వద్దని ఎందుకంటే అప్పుడప్పుడు చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ ద్వారా మీరు సరదాగా యూట్యూబ్లోకి వచ్చినప్పుడు కొంచెం తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుందని అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కోసం భారత ప్రభుత్వం దేన్ని నామినేట్ చేసిందంటే మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ అండి అంటే ఈ యొక్క కోటల సమూహం అనమాట ఈ ల్యాండ్స్కేప్ కోటల సమూహం దీన్ని నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి సంబంధించి యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడానికి నామినేట్ చేసిందనమాట ఈ మరాఠీ మిలిటరీ ల్యాండ్స్కేప్లో చాలా కోటలు ఉన్నాయి మొత్తం పన్నెండు దుర్గాలు ఉన్నాయి దుర్గా అంటే సాంస్క్రిట్లో మనం దీన్ని ఫోర్ట్ అంటే కోట అంటాము కోటలు పన్నెండు కోటలు ఉన్నాయి ఈ ల్యాండ్స్కేప్లో వాటిలో మహారాష్ట్రలోని సలిహేర్ కోట శివనేరి కోట లోహగఢ్ కందేరి కోట రాయ్గఢ్ రాజ్గఢ్ ప్రతాప్గఢ్ సువర్ణదుర్గం పన్హాల్ కోట విజయదుర్గం సింధుదుర్గం తమిళనాడులోని గింజి కోట ఉన్నాయి ఇవి మరాఠా పాలకులు శక్తి సామర్థ్యం చాటితే వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన కోటలు అనమాట ఇవి ఓకే సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తన అధికార ప్రకటనలో మరాఠీ మిలిటరీ ల్యాండ్స్కేపు మరాఠీ పాలకులు ఊహించిన అసాధారణమైన కోట మరియు సైనిక వ్యవస్థను సూచిస్తుందని చెప్తున్నారు పదిహేడు పంతొమ్మిదో శతాబ్దాల మధ్య అభివృద్ధి చెందిన మరాఠీ మిలిటరీ ల్యాండ్స్కేప్ ఆఫ్ ఇండియా మరాఠా పాలకులు ఊహించిన అసాధారణమైన కోట సైనిక వ్యవస్థను సూచిస్తుంది అప్పట్లో అంత గట్టిగా ఉండేవారు అని చెప్తున్నారనమాట ఓకే అండ్ మరాఠీ మిలిటరీ ల్యాండ్స్కేప్ నామినేషన్ కోసం పరిగణించబడటం ఇదేం మొదటిసారి కాదు ఎందుకంటే ఇది రెండు వేల ఇరవై ఒకటిలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో చేర్చారు ఇప్పుడు దాన్ని తాత్కాలికంగా కాకుండా పూర్తి స్థాయిలో చేర్చడానికి ప్రభుత్వం నామినేట్ చేసింది అయితే మహారాష్ట్రలో మూడు వందల తొంభై కంటే ఎక్కువ కోట్లు ఉన్నాయి వాటిలో పన్నెండు కోట్లు మాత్రమే మరాఠీ మిలిటరీ ల్యాండ్స్కేప్ ఆఫ్ ఇండియా కింద ఎంపిక చేశారు మరియు వీటిలో ఎనిమిది కోట్లు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా రక్షింపబడుతున్నాయండి ఓకేనా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పదకొండు అమెరికాకి చెందిన నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ ఇంటర్ కాంటినెంటల్ సూపర్ ఫెదర్ వెయిట్ లైట్ టైటిల్ను గెలుచుకున్న భారతీయ బాక్సర్ ఎవరు మనది జంగ్రా అండి వాషింగ్టన్లోని టాప్ టాప్ పెన్నిస్ సిటీలో అమెరికాకి చెందిన గెరార్డో ఎస్కెల్ను ఓడించి భారత బాక్సర్ మనదీప్ జాంగ్రా అమెరికాకు చెందిన నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ ఇంటర్ కాంటినెంటల్ సూపర్ ఫెదర్ వెయిట్ టైటిల్ని గెలుచుకున్నాడు మనదీప్ జాంగ్రా అమెచ్యూర్ సర్క్యూట్లో మంచి పరుగు సాధించాడు అండ్ రెండు వేల పద్నాలుగు గ్లాస్కో ఎడిసన్లో కామన్వెల్త్ గేమ్స్లో రజత పథకాన్ని కూడా గెలుచుకున్నాడు అనమాట మనవాడు తర్వాత పన్నెండు ఎఫ్ఐఏ చాకీ ఫైవ్ ఎస్ మహిళల ప్రపంచకప్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారంటే నెదర్లాండ్స్ అండి ఎఫ్ఐహెచ్ ఓకేనా అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ హాకీ ఫైవ్ ఎస్ మహిళల కప్ టైటిల్ని నెదర్లాండ్స్ మహిళల హాకీ జట్టు గెలుచుకుంది మస్కట్లో జరిగిన ఫైనల్లో నెదర్లాండ్స్ భారత్ను ఓడించి టైటిల్ గెలుచుకుంది నెదర్లాండ్స్ ఏడు రెండు తేడాతో భారత జట్టును ఓడించింది భారత్ తరఫున జ్యోతి ఛత్రి రుతాజా దాదో సహో గోల్స్ చేసినాయి గోల్స్ చేశారు బట్ వాళ్ళు చేసిన టీం మొత్తం కరెక్ట్గా ఆడాలి కదా అలా ఆడపోతే ఎవరు ఏం చేసినా ఉపయోగం ఉండదు ఓకే ఇది ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి పిక్యూ ఒకసారి చూద్దాం అంటే గ్రీన్ ఎర్జీ లిమిటెడ్ గ్రీన్ హైడ్రోజన్ కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందంగా గుర్తుందంటే మహారాష్ట్ర వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తొలిసారి నిర్వహించిన శాస్త్రీగాన ప్రకారం భారతదేశంలో ఎన్ని మంచి చేతులు ఉన్నాయంటే ఏడు వందల పద్దెనిమిది అండ్ ప్రపంచ అవినీతి సూచి రెండు వేల ఇరవై మూడులో భారతదేశం స్థానం ఎంత అంటే తొంభై మూడు టెలికాం నియంత్రణ సంస్థ ట్రై నూతన చైర్మన్గా ఎవరు నియమితులు అయ్యారో అంటే అనిల్ కుమార్ లాహోటీ ఈశాన్య భారతదేశంలో మొట్టమొదటి నేచురోపతి ఆసుపత్రికి ఇటీవల ఎక్కడ శంకుస్థాపన చేశారంటే దిబ్బుగారు ఏ దేశ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ను జైలు శిక్ష విధించబడిందంటే పాకిస్తాన్ అండ్ కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయం ప్రకారం ప్రభుత్వ మహిళా ఉద్యోగులు మహిళా పింఛన్దారులు తమ మరణానంతరం కుటుంబ ఫించిన భర్త కాకుండా ఎవరికి చెందేటట్లు నామినేట్ చేయొచ్చు అంటే పిల్లలకి రాజ్యసభకు నామినేట్ అయిన చండీగఢ్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు ఎవరంటే సత్నాం సింగ్ సంధు అండ్ ఇటీవల ఏక్ సమందర్ మేరే అందర్ అనే పుస్తకం ప్రచురించబడింది ఇది ఎవరిచే వ్రాయబడిందంటే సంజీవ్ జోషి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కోసం భారత ప్రభుత్వం దేన్ని నామినేట్ చేసిందంటే మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ తర్వాత అమెరికాకు చెందిన నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ ఇంటర్ కాంటినెంటల్ సూపర్ వెయిట్ టైటిల్ గెలుచుకున్న భారతీయ బాక్సర్ ఎవరంటే మన దీప్ జంగ్రాఫ్ఐ హెచ్ హాకీ ఫైవ్ ఎస్ మైలే ప్రపంచ కప్ టైట్లు ఎవరు గెలుచుకున్నారంటే నెదర్లాండ్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో చూసినందుకు అండ్ ఈ వీడియో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరైతే కాంపిటేటివ్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో అలాగే షేర్ చేసి లైక్ చేయడం ద్వారా మీ వాల్యుబుల్ కామెంట్స్ని తెలియజేయడం ద్వారా నేను కూడా మన ఛానల్లో మన వీడియో మీకు ఎంత లైక్ చేస్తుందో తెలుసుకుంటాను